అందరికీ థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. సేమ్ ఆర్ఎక్స్ 100 కాంబినేషన్తో కార్తికేయ గారు, నేను, రామ్, మాది ఇంకొక అటెంప్ట్, ఇంకొక మూవీ బయటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ యాక్సెప్ట్ చేశారు మూవీని. మూవీలో ఉన్న ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్గా అందరికీ కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రవీణ గారికి, మల్లి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంగ్స్ కూడా అన్ని చాలా యాక్సెప్ట్ చేశారు. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఏదైనా కష్టపడి చేసినప్పుడు అది జనాల్లోకి వెళ్ళి అది రీచ్ అవుతూ ఉంటే ఆనందం వేరేగా ఉంటుంది. పడిన కష్టం అంతా సాటిస్ఫాక్షన్ ఉంటుంది పడిన కష్టానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత పెద్ద హిట్ చేసిన మహిళా ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేట్గా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే అన్ని సినిమాలు మంచి సినిమాలే, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనకు అలా గుర్తుండిపోతాయి. ఇప్పటికీ ఆ తలుచుకునే ఒక సినిమా నా గుణా 369 అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రతి ఫ్రైడే పోస్టర్లు మారుతూనే ఉంటాయి గోడల మీద, కానీ కొన్ని పోస్టర్స్ మాత్రం మన గుండెలో ఎప్పటికీ ఉంటాయి. అది ఎస్జి మూవీస్ బ్యానర్లో వచ్చిన గుణా 369. దాని అంతటికీ కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ. ఆ కథను ఎంచుకున్న మా డైరెక్టర్ అండ్ ఇంకా హీరో అంటే హీరో అనిపించుకున్నారు. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది సినిమా చూసి నాకు చెప్తున్న ఒకే ఒక మాట, మంచి సినిమా చేశారండి, చాలా మంచి సినిమా చేశారండి అంటే ఫైట్, మన టీజర్లో వదిలి కానీ ట్రైలర్లో వదిలిన ఫైట్లు చూసేసి ఇది ఒక కమర్షియల్ సినిమా, దీనిలోనే అన్ని అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఫైట్లు ఉన్నాయి ఇలా అని అనుకున్నారు. కానీ సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్ అండ్ థ్రిల్ నాకు చెప్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. అవును, ఇంత మంచి రెస్పాన్స్ నాకు ఆడియన్స్ నుంచి రావటం చాలా కొత్తగా అనిపించింది. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, సపోర్ట్ చేసినందుకు హీరో గారికి, నన్ను కూడా మనిషిలో చూపించినందుకు కెమెరామెన్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు మీకు, మీడియా వారికి మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, అంటే నువ్వు కనపడలేదు వేరే సెపరేట్గా, నీలో కూడా ఈ టైపు యాంగిల్ ఉందా, నువ్వు ఎలా చేయగలవు అని చెప్పి అంటుంటే నాకు బాగా అనిపించింది. అంటే ఏ నాలుగు పంచులు ఎమోషన్ అన్నట్టు కాకుండా ఇంకొక యాంగిల్లో కూడా చూపించారు డైరెక్టర్ గారు. చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడు నాకు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డే 1 దగ్గర నుంచి మా సినిమాని ఎంతగానో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. హానెస్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా బాగుంది కాబట్టి, ఇది నిజంగా బాగుండాలి, ఇది అందరికీ చేరాలనే ఉద్దేశంతో మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికి, మీడియా వాళ్ళందరికీ ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ సినిమాని ఇంత బాగా హ్యాపీనెస్ని మాకు ఇచ్చి మీ ముందరకు ఈ రోజున వచ్చేలాగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను నిజంగా అసలు అది ఎలా చెప్పినా కూడా తెలీదు, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే మేము టూర్కి కూడా వెళ్ళామండి థియేటర్స్ అన్ని కలవడానికి అని చెప్పేసి, కర్నూలు దగ్గర నుంచి వైజాగ్ వరకు అన్ని ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. ప్రతి ఒక్క చోట దగ్గర నుంచి చాలా మంచి సినిమా చేశారు, చాలా హ్యాపీగా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేవ్ అయ్యాం, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతూ మమ్మల్ని వెల్కమ్ చేస్తూ, సో అందరూ వాళ్ళు చెప్పే మాటలతోటి ఇంకా చాలా మంచి సినిమా చేసామనే ఫీలింగ్ని వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తూ వచ్చారు. సో చాలా హ్యాపీనెస్ని ఇచ్చిన ప్రేక్షకులకి ఇంకా ఏం చెప్పగలం, థ్యాంక్స్ అనే చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్లో దగ్గర నుంచి ఫస్ట్ నేను వెళ్ళి కథ చెప్పగానే ఒప్పుకున్న నా హీరో కార్తికేయకి, నిజంగా నాకు హీరో అట్లా ఈ సినిమాకే కాదు. సో అతనికి ఇంకా నేను ఎలా అని చెప్పినా తెలియదు, కానీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అండి. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కూడాను అందరూ అసలు ఎంత రేంజ్లో రిసీవ్ చేసుకుంటున్నారంటే హీరోని, నిజంగా ఎంత బాగా చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు కానీ యూత్ కానీ అందరూ వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. హీరో అంత బాగా చేయబట్టే అది అంత బాగా ఎలివేట్ అయింది, సినిమా అంత బాగా వచ్చిందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ కార్తి. మీరు ఇవ్వబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. సినిమా బిగిన్ అయింది, వాళ్ళు రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి సక్సెస్ కూడా వచ్చింది. సో బికాజ్ ఆఫ్ కార్తిక్. ఆ తర్వాత ఇంకా నా కార్తిక్ ఎప్పుడైతే ఒప్పుకున్న తర్వాత నాకు ఒక సపోర్ట్గా, నా ఒక బ్యాక్ బోన్ లాగా నిలుస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తూ, ఇంత మంచి సినిమా రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ మెయిన్లీ ప్రవీణ గారు.
సో ఫస్ట్ నన్ను నమ్మి ఈ సినిమా కంపల్సరీగా చాలా మంచి సినిమా అవుతుంది. అందరి కంపల్సరీగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగానే ఉంటుంది అని గట్టిగా నమ్మారు ఆవిడ. సో ఆ నమ్మకం అదే రోజు నేను మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను. ఇప్పుడు వెళ్ళి థియేటర్లో కలిసినా కూడా అదే చెప్తున్నారు, బాగుంది కొంతమంది అనిపించవచ్చు, చాలా బాగుంది అనిపించవచ్చు, ఇంకేమన్నా అనిపించవచ్చు, కానీ బాగలేదనే మాట మాత్రం ఎక్కడా లేదు అనుకున్నట్టుగానే. సో అలా నన్ను నమ్మి ఫస్ట్ అసలు ప్రొడ్యూస్ చేయడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి నిలబడ్డ ప్రవీణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగ ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అంతమంది నాకు బాగా సపోర్ట్గా నిలబడి చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను. నా రైటర్స్ కావచ్చు, నాతో పాటు ఉన్న నా రైటర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న శేఖర్ కావచ్చు, రామరెడ్డి గారు కావచ్చు, చైతన్ భరద్వాజ్ కావచ్చు, బాగా ఆర్టిస్టులు మహేష్ గారు కావచ్చు, నరేష్ గారు, శివాజీరాజు గారు, తర్వాత ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు, అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరు అందరు సపోర్ట్ తోటి ఈ సినిమా బాగా వచ్చింది. బాగా రాబట్టే జనాలు ఆదరించారు, ఆదరించబట్టి మళ్ళీ మీ ముందుకు రాగలిగారు. కాకపోతే ఈ ముందు దాకా రావడానికి ఈ ప్రాసెస్ మొత్తం నడిపించిన మీకు లాస్ట్కి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దెన్ మా గుణ 369 August 2 రిలీజ్ అయింది. నాకు ఈ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, అదైంది ఇదైంది అన్న దానికన్నా ఈ సినిమాతో నాకు నా మీద నమ్మకం వచ్చింది. నేను ఈ సినిమాకు ముందు ఆడియో ఫంక్షన్లో మాట చెప్పాను, నేను ఏ స్టేజ్కి వెళ్తానో తెలీదు, ఎన్ని సినిమాలు చేస్తానో తెలీదు, కానీ జీవితాంతం నేను గుర్తుపెట్టుకునేది మాత్రం గుణ 369 పాత్ర పోషించానని. కానీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూశాక, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాక ఎక్కడి వరకు వెళ్తానో తెలియదని కాదు, ఈ సినిమా నాకు బ్లాక్ బస్టర్ అవడం కాదు, ఫ్యూచర్లో ఒక 100 బ్లాక్ బస్టర్లు ఇవ్వగలనన్న ధైర్యాన్ని ఇచ్చింది, నమ్మకం ఇచ్చింది. ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని నాలో నింపినందుకు ముఖ్యంగా మా అన్నయ్య అర్జున్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను థియేటర్లో జనం మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్లో నేను చెప్పే డైలాగ్స్కి వాళ్ళ రియాక్షన్ కానీ, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫైట్స్ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు బాధ్యత పెరిగింది. ఇప్పటి నుంచి ఎంచుకునే కథలు ఎలా, ఇప్పటి నుంచి ఎంచుకునే కథలు డెఫినెట్గా గుణ 369 ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు నా మీద నాకు ఒక RX 100 బ్లాక్ బస్టర్ ఉంది అన్న ఒక ఇమేజ్ ఉండింది, కానీ ఈ సినిమాతో ఒక రెస్పాన్సిబుల్ హీరోగా పేరు వచ్చింది. ఆ రెస్పాన్సిబుల్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా రాదు. సో ఈ టీంకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు మన థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా థియేటర్లో నేను ఫస్ట్ టైం నా సినిమాకి 50-60% పైగా ఆడవాళ్ళని, ఎల్డర్లీ పీపుల్ని, ఫ్యామిలీస్ని చూశాను. చాలా 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 ఆనందంగా అనిపించింది, గర్వంగా అనిపించింది వాళ్ళని థియేటర్లో అలా చూడడం. అయిపోయాక మామూలు నన్ను బయట కలిసినప్పుడు నన్ను కొంతమంది మహిళలు వాళ్ళు నన్ను పట్టుకొని ఏడవడం, నన్ను చాలా ఏదో నన్ను నేను చాలా గొప్ప పని చేసినట్టు చాలా గర్వంగా చూస్తున్నారు నన్ను వాళ్ళ. అవన్నీ నాకు ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా రాదు. మా ఫస్ట్ టైం మా మదర్ని ఏడవడం చూశాను ఈ సినిమా తర్వాత. మా ఫ్యామిలీ నన్ను చూసి చాలా గర్వపడుతుంది, నా ఫ్రెండ్స్ గర్వపడుతున్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఇంకా 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 గర్వపడుతున్నారు. నేనంటే ఇష్టం ఉన్న, నేను బాగా చేస్తాను, నేను ఏదన్నా సాధిస్తానని నమ్మిన ప్రేక్షకులందరూ, అలాగే కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు ఈ సినిమాతో. సో ఇంతకు మించి ఏం అడగగలను ఒక సినిమా నుంచి. సో గుణ 369 నాకు లైఫ్ లాంగ్ నా హార్ట్లో ఉండిపోయే సినిమా, నేను లైఫ్ లాంగ్ గర్వపడే సినిమా. ఈ సినిమాని నాకు నన్ను ఈ సినిమాని ఇలా వచ్చేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు ఈ కథను నమ్మి, ఈ కథని నమ్మి తీయడం అంత ఈజీ కాదు. మీకు క్లైమాక్స్ ట్విస్ట్ తెలుసు, అక్కడ
సెకండ్ హాఫ్లో ఎలాంటి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలుసు. అలాంటిది కథను నమ్మి, నన్ను మా డైరెక్టర్ని నమ్మి వాళ్ళు ముందుకు వచ్చి మాకు కావాల్సినట్టు వాళ్ళు ఒప్పుకొని మాకు కావాల్సిన విధంగా, డైరెక్టర్ గారికి కావాల్సిన విధంగా ఈ సినిమాని తీయడానికి 100% సపోర్ట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళు అంతే గర్వం, అందుకే ఇప్పటికీ వాళ్ళు అంత గర్వంగా ఉన్నారు ఈ సినిమా తీసినందుకు. అండ్ అలాగే మా కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి అని మళ్ళీ మా చైతన్ భరద్వాజ్తో మా రామ్ రెడ్డితో మేమిద్దరం మళ్ళీ మళ్ళీ మేము ముగ్గురం చేస్తూనే ఉండాలి, ఇలా హిట్స్ అవుతూనే ఉండాలి. దెన్ ఎవ్రీవన్, ఆర్ట్ డైరెక్టర్ సార్, ఫైట్ మాస్టర్, ఎవ్రీవన్, ఆల్ అదర్ టెక్నీషియన్స్, మీరు ఈ సినిమాకి పనిచేసినందుకు నేను చాలా 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 రుణపడి ఉంటాను మీ అందరికీ. అండ్ అలాగే మా హీరోయిన్ అనగా ఇలాంటి పాత్ర పోషించినందుకు తను కూడా జీవితాంతం గర్వపడుతుంది. జనరల్గా హీరోయిన్ పాత్ర ఇలా ఉండడం ఇప్పటివరకు మీరు, నేనైతే ఏ సినిమాలో చూడలేదు. సో తను ఈ పాత్ర పోషించే ధైర్యం చేయడం, దాన్ని అంత బాగా చేయడం, ఆడియన్స్ తనని అంత బాగా రిసీవ్ చేసుకోవడం, తను అంత బాగా చేసింది. అండ్ షీఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ దట్ రోల్. అండ్ అలాగే మహేష్, ఇప్పటివరకు మహేష్ని ఒక యాంగిల్లోనే చూసాం, రంగస్థలం, మహానటి వాటిల్లో ఫస్ట్ టైం తను కూడా ఇలాంటి పాత్ర పోషించడం, ఆడియన్స్ దాన్ని అంత బాగా రిసీవ్ చేసుకోవడం, మహేష్ దాన్ని అంత బాగా చేయడం, ఒక మంచి సినిమాకి అన్నీ కుదురుతాయని అర్థమైంది. అలాగే పనిచేసిన మిగతా ఆర్టిస్ట్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్లీ నన్ను గర్వపడేలా చేసి మీ ముందు నిల్చోబెట్టిన తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నా మీద పెట్టిన బాధ్యతని, మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయను. నాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 10-20 బ్లాక్ బస్టర్లు కూడా అయ్యనంత నమ్మకము, ఒక ధైర్యాన్ని సినిమా ఇచ్చింది. దానికి నేను ఈ టీంకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.